నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జగరేగూడెం బాలుర ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి చైతన్యరాజు భారత మహిళా శిరోమణి అవార్డుకు ఎంపికైన కాసర లక్ష్మీ సరోజారెడ్డి పివి వరలక్ష్మిలను సన్మానించిన మహిళా చైతన్య సమైక్య ప్రతినిధి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ఐదు నిమిషాలు ఆలస్యమైన విద్యార్థులు వెనక్కి శివారు బాణగంగారప్ప లేఅవుట్ కాలనీ ప్రాంతంలో టీడీపీ నాయకులు చొరవతో ముగిసిన రహదారి వివాదం జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాల నందు ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి చైతన్యరాజు బుధవారం ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా తాను మద్దతుదారులతోనూ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల నందు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా రంగానికి తాను చేసిన సేవలను తెలియజేశారు తెలుగుదేశం ప్రభుత్వం గతం నుండి తనను ఆదరించి పార్టీ టికెట్ను ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రోత్సహించడం మరియు 116 టీచర్ల యూనియన్లు తనను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలని కోరడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడుగు పెట్టానని ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో శరమల శెట్టి రామాంజనేయులు జెడ్పీటీసీ సీఎం రామచంద్రరావు పట్టణ వైస్ చైర్మన్ అట్లూరి రామమోహనరావు జిల్లా తెలుగుయూత అధ్యక్షులు పెరుమతి రామ్కుమార్ టీడీపీ నాయకులు రజన సత్యనారాయణ కాసాని ప్రసాద్ బసుమతి గుప్తా జుజు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను 33 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా 33 సంవత్సరాల్లో ఒక నాకంటూ ఈ రాష్ట్రంలోనే భారతదేశంలోనే ఒక విద్యావేత్తగా సముచిత స్థానాన్ని సంపాదించుకుని దాదాపు 8,50,000 మందికి విద్యా బుద్ధి చెప్పించి ప్రపంచంలో ఉన్న ప్రతి కంపెనీలోని ప్రతి ఇండస్ట్రీలోని కూడా నా స్టూడెంట్స్ నాకన్నా మెచ్చిన పొజిషన్ ఉన్నందుకు మీరైతే ఎలాగైతే ఒక ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో ఉన్న ఒక ఎన్ఐటీలో ఉన్న సీట్ వస్తే ఒక ఎంసెట్లో ఎంత సంతోషిస్తారో అంత సంతోషాన్ని నేను కూడా పొందుతున్నటువంటి విషయాన్ని ఒక జ్ఞాపకం తెచ్చుకుంటూ ఈ రోజున 6 సంవత్సరాల క్రితం నేను 20 సంవత్సరాల క్రితం ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు తూర్పుగోదావరి జిల్లా గ్రంథాల సభ చైర్మన్ ఇచ్చి నాకు గౌరవాన్ని ఇచ్చిన విషయాన్ని కూడా మీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఈ రోజున 6 సంవత్సరాల క్రితం 2 నెలల క్రితం 6 సంవత్సరాలు 2 మాసాల క్రితం నా దగ్గరికి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా మిత్రుల ఉపాధ్యాయ సంఘ నాయకులు 6 సంఘాల నాయకులు పెద్దలు వచ్చి నేను నిలబడమని చెప్పేసి ఎమ్మెల్సీకి టీచర్ ఎమ్మెల్సీకి కోరడం నేను అంగీకరించడం మరి ఆ రోజు గెలిపించడం అనేటువంటిది కూడా మీకు మనవి చేస్తూ ఈ రోజున ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 116 ఉపాధ్యాయ సంఘాలు 5 10 మంది పీఈటీస్ చేయట్లేదంటే ఇవాళ దాదాపు 40 కార్లు వేసుకుని జిల్లాలో ఇక్కడికి ఎదురొచ్చారు పక్కన బైనగూడెంలో ఒక అరడజన కార్లు వేసుకుని రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో అంటే దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది పీఈటీస్ అంటే ఈజ్ అ డాక్టరేట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే వారంతా కోరి వారందరి యొక్క మనస్సుల్ని పొందటం అందులో ఉపాధ్యాయుల యొక్క మనసుని వారికి దగ్గరగా పనిచేయటం వారి యొక్క ఆలోచనలకి తదనుగుణంగా పనిచేయటం నేను ఒక పూర్వజన సుకృతంగా భావిస్తా ఉన్నాను జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ పాఠశాల విద్యార్థి సివి రామన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో జిల్లా స్థాయి ర్యాంకు సాధించాడు 5వ తరగతి విద్యార్థి కే నిఖిల్ తేజ జిల్లా 2వ ర్యాంక్ సాధించాడు ఈ సందర్భంగా మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్టులపై అభిరుచి అవగాహన పూర్తి స్థాయిలో కలిగించిన ఉపాధ్యాయులకు నిఖిల్ తేజ ధన్యవాదాలు తెలియజేశాడు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పి సతీష్ చంద్ ప్రిన్సిపల్ వి ప్రసన్న లక్ష్మి డైరెక్టర్స్ వి శ్రీనివాసరావు పి లక్ష్మీ సూర్య ప్రసన్న మరియు ఉపాధ్యాయులు పాల్గొని విజయం సాధించిన విద్యార్థిని అభినందించారు సుచర్ ఇండియా ఫౌండేషన్ వారి 22వ రాష్ట్ర స్థాయి సర్ సివి రామన్ టాలెంట్ టెస్ట్ లో జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన 2వ తరగతి విద్యార్థిని సిహెచ్ ప్రియాంక జిల్లా 2వ ర్యాంకును సాధించింది జిల్లా స్థాయిలో 2వ ర్యాంకును సాధించి యంగ్ జీనియస్ అవార్డుకు ప్రియాంక ఎంపికైంది మార్చి 14న హైదరాబాద్ నాంపల్లిలోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరుగు అవార్డుల ప్రధానోత్సవంలో ఈ విద్యార్థినికి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రిన్సిపల్ సరోజారెడ్డి తెలియజేశారు ఇంతటి ప్రతిభను కనబర్చిన విద్యార్థినికి డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి సింధుషారెడ్డి సంగీతారెడ్డి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు అభినందించారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేయాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చి 18వ తేదీన చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం మాదిగ రిజర్వేషన్ కమిటీ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంద్రా పార్క్ నుండి అసెంబ్లీ వరకు మాదిగ విశ్వరూప మహా ప్రదర్శనను ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ సారథ్యంలో నిర్వహిస్తామని, దీనికి మాదిగ కులస్తులు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా ఎస్సీ వర్గీకరణకు సై అన్నారని, మాదిగల రుణం తీర్చుకుంటానన్నారని చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై అఖిలపక్ష కమిటీ వేసి ఢిల్లీ స్థాయిలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని, లేదంటే ఎస్సీ కులంలో ఉన్నవారు ఉన్నవారుగాను పేదలు పేదలుగానే మిగిలిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన నిరుపేదలకు రిజర్వేషన్ ఫలాలు అందట్లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ డివిజన్ ఇన్ఛార్జ్ బి డేవిడ్ మాదిగ, రాష్ట్ర నాయకులు విసంపల్లి సిద్ధు మాదిగ, యువసేన జిల్లా అధ్యక్షుడు సనమండ్ర కనకరాజు మాదిగ, టౌన్ అధ్యక్షులు పాల దావీదు మాదిగ, మహిళా టౌన్ అధ్యక్షురాలు బి లక్ష్మీ మాదిగ, టౌన్ యువసేన పార నాగేంద్ర మాదిగ, డప్పా నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే మాదిలకి పాదయాత్రలో మాట ఇచ్చి మోసం చేశాడో, మరి దాన్ని ఆయన గుర్తు చేస్తూ ఆనాడు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని ఆయన విస్మరించి అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగల విషయం ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం చేయటం, ఆ తర్వాత కేంద్రాన్ని పంపించి కేంద్ర పార్లమెంట్లో చట్టం చేసే విషయమై ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాలలతో కుమ్మక్కై మాదిగలను విశ్రమించడం జరుగుతుంది. అలాగే పక్కనున్నటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. మరి ఆనాడు చంద్రశేఖరరావు గారికి వ్యతిరేకంగా ఎంఆర్పీఎస్ ఉన్న ఆయన పాదయాత్రలో మరి చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఎంఆర్పీఎస్ అనువను ఆయన కాపాడుకుంటూ వస్తే మరి పెద్ద మాదిగను అన్నాడు, చెప్పులు కుట్టాడు, అలాగే మాదిగ దండోరా జెండా కూడా కప్పుకొని ఆయన నటడం జరిగింది. ఆయన చేసిన 224 రోజులు పాదయాత్రలో ఆయన ఎంతకాలం అయితే పాదయాత్ర చేశాడో అంతకాలం మాదిగలు ఆయనకు అండగా ఉన్నారు. దీని నమ్మకద్రోహంగా ఎంఆర్పీఎస్ ఖండిస్తుంది. ఇప్పుడు జరిగే సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసి కేంద్రం పంపించాలని ఎంఆర్పీఎస్ తరఫున ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం మండల యూనిట్ నూతన బాడీ ఎన్నికలు పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి కాలక్షేప కళ్యాణ మండపం నందు గురువారం జరగనున్నాయి. రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా శాఖ అధ్యక్షులు జి ఆనందరావు, జిల్లా శాఖ కార్యదర్శి జి ఐజాక్ల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. ఈ నూతన కార్యవర్గం 12/3/2015 నుండి 11/3/2018 వరకు పదవి బాధ్యతలు స్వీకరిస్తారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యవర్గ ఎన్నిక కార్యక్రమానికి సంఘం సభ్యులు అందరూ విధిగా హాజరు కావాలని అధ్యక్షులు ఎం కృష్ణరాజు, కార్యదర్శి కె ఆదినారాయణ కోరారు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మండల్ యూనిట్ జంగారెడ్డిగూడెం మండల యూనిట్ నూతన బాడీ ఎన్నికలు 12/3/2015 నుండి 11/3/2019 వరకు నూతన కార్యవర్గం తేదీ 12/3/2015 గురువారం ఉదయం 10 గంటలకు జరుగుబడును. వేదిక శ్రీ సీతారామచంద్ర స్వామి కాలక్షేప కళ్యాణ మండపం, బట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో తొలిసారిగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు జనరల్ విభాగంలో 30,297 మంది, ఒకేషనల్ విభాగంలో 3,097 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలకు జనరల్ విభాగం నుంచి 30,907 మంది, ఒకేషనల్ విభాగం నుంచి 3,808 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ పరీక్షలు బుధవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభమైన తరువాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోనికి విద్యార్థులను అనుమతించే ప్రసక్తే లేదని ఇంటర్ బోర్డు అధికారులు తెలియజేశారు. దీంతో జంగారెడ్డిగూడెంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు 8 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు సిట్టింగ్ స్క్వాడ్లను అన్ని రోజుల్లోనూ పనిచేసేలా నియమించారు. ఇవిగాక ఆకస్మిక తనిఖీల కోసం 5 సిట్టింగ్ స్క్వాడ్లు, 4 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నుంచి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను విజయవాడ కేంద్రంగా చేపడతారు.
జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య గైర్హాజరులు ప్రతిరోజు పంపిణీ చేయాల్సిన ప్రశ్నపత్రం సెట్ నెంబర్ మాల్ ప్రాక్టీస్ల సంఖ్య బ్లాంక్ ఓఎంఆర్ల వినియోగం తదితర వివరాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ వెబ్సైట్లో నమోదు చేసేలా చర్యలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం పట్టణ మహిళా చైతన్య సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ వారు ప్రకటించిన భారత మహిళా శిరోమణి అవార్డులను అందుకున్న బడ్స్ అండ్ బ్లాసమ్స్ స్కూల్ ప్రిన్సిపల్ పివి వరలక్ష్మి, ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మహిళల అభివృద్ధికి చైతన్యానికి విశేష కృషి చేస్తున్న వారి సేవలను కొనియాడారు. పట్టణంలోని మహిళలకు మహిళా చైతన్య సమైక్య తరఫున అనేక కార్యక్రమాల నిర్వహణలోనూ రీక్రియేషన్ యాక్టివిటీస్ లోనూ తమ పాత్ర పోషిస్తూ ఇటీవల పట్టణంలోని మహిళల్లో మంచి చైతన్యం తీసుకువచ్చారని, పలు సేవా కార్యక్రమాల్లో కూడా అన్ని విధాలా సహకరిస్తూ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న వీరిని గుర్తించి అవార్డు ఇవ్వడం మెట్ట ప్రాంత మహిళలందరినీ అభినందించినట్లేనని సమైక్య ప్రతినిధులు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా సంఘం ప్రతినిధులు బాలపతి భారతిలక్ష్మి, శ్రీదేవి, ఉమా, ఉమాదేవి, శిరీష, సుజాత, అనుపమ, వనిత, ఆయేష, సుల్తానా, టి వరలక్ష్మి, నాగమణి, ప్రమీలారాణి తదితరులు పాల్గొన్నారు. బుధవారం మెట్ట ప్రాంత కూరగాయల రైతుల సంక్షేమ సంఘం తరఫున నగర పంచాయతీ కమిషనర్ సాల్మాన్ రాజును, చైర్పర్సన్ బంగారు శివలక్ష్మిని, వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావును, 11వ వార్డు కౌన్సిలర్ మేకల అరుణరాణిని కలిసి రైతు బజారు ఏర్పాటుకు వారి సహకారం త్వరితగతిన అందించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కూరగాయల రైతు సంఘం ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబు మాట్లాడుతూ కమిషనర్, చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ సానుకూలంగా స్పందించి వెంటనే రైతు బజారు ఏర్పాటుకు తమ వంతు సహకారం అందిస్తామని, కలెక్టర్కు ఈ రైతు బజారుకు సంబంధించిన పత్రాలను పంపడం జరిగిందని హామీ ఇచ్చినట్లు తెలిపారు. 2 రోజుల క్రితం ఎంఆర్ఓని కూడా ఈ విషయంపై కలవగా ఆయన కూడా హామీ ఇచ్చినందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, నగర నాయకులందరికీ మరియు మీడియా వారికి కూడా కూరగాయల రైతుల సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ గాది గంగరాజు, సెక్రటరీ గంటా వెంకట మురళీకృష్ణ, ట్రెజరర్ పోతన బాపిరాజు మరియు రైతులు పాల్గొన్నారు. మెట్ట ప్రాంత కూరగాయల రైతుల సంక్షేమ సంఘం వారు ప్రెసిడెంట్ అయిన సురేష్ గారు, తర్వాత గాది గంగరాజు గారు, మురళీకృష్ణ గారు, షేక్ సాహెబ్ గారు, బాబిరాజు గారు, ఇలాగ సభ్యులంతా కలిసి వచ్చి తొందరలో మన జంగారెడ్డిగూడెంలో ఏర్పడబోయే రైతు బజార్లో వాళ్ళని స్టాల్స్ అయ్యి ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రపోజల్ ఇచ్చున్నారు. ఇప్పుడు ఆ ప్రపోజల్ని మేము కలెక్టర్ గారికి పంపిస్తామండి. ఈ రైతు బజార్ ఏర్పాటు కోసం ఆల్రెడీ ఇక్కడ భూ సమీకరణ కూడా జరిగింది. 11వ వార్డులో సుమారుగా 45 సెంట్లలో అది ఇన్స్టాల్ చేస్తున్నారు. దానికోసం మున్సిపల్ అప్రూవల్ కూడా మేము కౌన్సిల్ ద్వారా దాన్ని అప్రూవ్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా కలెక్టర్ గారికి పంపించడం జరిగిందండి. తొందరలో రైతు బజార్ మనకి జంగారెడ్డిలో ఏర్పాటు అవుతుంది. అందులో ఈ మెట్ట ప్రాంత కూరగాయల రైతుల సంక్షేమ సంఘం వారు కూడా దాంట్లో భాగస్వాములుగా ఉంటారు. జంగారెడ్డిగూడెం మండలమే కాకుండా చుట్టుపక్కల మండలమైన కొయిలుగూడెం, బుట్టాయిగూడెం, కామవరపుకోట, ద్వారకా తిరుమల, చింతలపూడి మండలాలు కలుపుకొని సుమారుగా 250 మంది రైతులు కలిసి మెట్ట ప్రాంత కూరగాయల రైతుల సంక్షేమ సంఘంగా ఏర్పడ్డాం. ఇలా ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే దళారీల వ్యవస్థలో కూరగాయల రైతులు ఎంతో మోసపోతున్నారు. అందుకు స్థానిక పంచాయతీ ఆఫీసులోని కమిషనర్ గారైన సాల్మాన్ రాజు గారిని మేము విజ్ఞప్తి చేశాం. అంతేకాకుండా ఎంఆర్ఓ గారిని కూడా విజ్ఞప్తి చేశాం. వారికి విజ్ఞతాపూర్వకమైన పత్రాలు కూడా సమర్పించాం. వారు మాకు ఎంతో అనుకూలంగా ఉండి వెంటనే రైతు బజార్ ఏర్పాటు చేయడానికి వారు మాకు సుముఖంగా ఉన్నట్టు మాకు అంగీకరించారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జంగారెడ్డిగూడెం శివారు బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీలోకి వెళ్లే రహదారి విషయంలో గందరగోళం నెలకొన్న మాట వీక్షకులకు తెలిసిందే. ఈ విషయమై ఆ ప్రాంత వాసులను తీసుకుని వెళ్లి కౌన్సిలర్ బొబ్బర రాజ్పాల్ కుమార్ ఆర్డీఓను కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై సర్వే నిర్వహించిన ఆర్డీఓ వాస్తవంగా రహదారి భూమి రైతు రెడ్డి సంజీవరావుదేనని నిర్ధారించారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమతి రామ్ కుమార్, బొబ్బర రాజ్పాల్ కుమార్ రంగంలోకి దిగి రైతులను ఒప్పించి
110 మీటర్ల పొడవున కాలనీ నుండి మెయిన్ రోడ్డుకు కలిసే విధంగా లింక్ రహదారిని ఇవ్వడానికి ఒప్పించారు. ఈ సందర్భంగా రహదారిని స్వచ్ఛందంగా అందజేసిన రైతు సంజీవరావుకు ఆ ప్రాంత వాసులు, టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెనుమతి రామ్ కుమార్, బొబ్బర రాజ్పాల్ కుమార్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, తహసీల్దార్ సిటీ న్యూస్ లో సూచించిన విధంగా ఈ లేఅవుట్ కాలనీలో నకిలీ ధ్రువపత్రాలతో అమ్మ చూపే స్థలాలను కొనవద్దని ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో కాసాని ప్రసాద్, కోలా శ్రీనివాస్, లోటి వెంకటేశ్వరరావు, కాలనీ వాసులు శ్యామ్, రాము తదితరులు పాల్గొన్నారు. బాట గంగానమ్మ గుడి దగ్గర లేఅవుట్ కాలనీకి రావడం జరిగింది. మరి గతంలో దాదాపుగా ఇక్కడ 825 సైట్లు ఇచ్చినట్టుగా మరి ఇక్కడ నగరవాసులు చెప్పడం జరుగుతూ ఉంది. మరి గతం నుంచి ఇప్పటిదాకా కూడా ఇక్కడ వీళ్ళందరూ చక్కగా యూనిట్గా ఉంటూ అనే ఏ సమస్య వచ్చినా వీళ్ళ వరకే పరిష్కరించుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి నిన్న మన దగ్గరికి శ్యాము రామ్ వచ్చినప్పుడు ఈ రోడ్డు సమస్య, అలాగే కాలనీలో అసలు ఏ రోడ్లు లేవు, చాలామంది రాత్రి సమయంలో పడిపోతూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న ప్రజలకు శ్మశానం లేదు, అలాగే వాటర్ ట్యాంక్ కట్టారు తప్ప అది నిరుపయోగంగా ఉంది. ఆ పైపులు పగిలిపోయి చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నాం. స్ట్రీట్ లైట్లు లేవు, అలాగే చాలా ఇల్లు సగంలో ఆగిపోయి బిల్లులు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ 400-500 ఇల్లు కట్టినప్పటికీ కూడా కనీసం ఆ ఇంట్లో రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కేవలం 100 మంది మాత్రమే కాపురం ఉంటున్నామని మరి చాలామంది మా దగ్గర తీసుకురావడం ఈరోజు జరిగింది. తొందరలోనే మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని వాళ్ళు కూడా ప్రస్తావించి ఈ యొక్క బిల్లులు అయ్యేటట్టుగా మరి చూస్తాం. అంతేకాకుండా చాలామంది సోదరులు మరి నిరుపేదలకు ఇచ్చినటువంటి స్థలాన్ని 30,000-50,000 రూపాయలు కొని మరి ఇల్లు కడుతున్నారు. దయచేసి అలాంటివి చేయకండి, ఎందుకంటే ఇది లేఅవుట్ సంబంధించినటువంటి ఏరియా కాబట్టి గతంలో ఫస్ట్లో ఎవరికైతే మనం ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చామో వాళ్ళకి మాత్రమే చెల్లుతుంది. ఇప్పుడు ఇంతవరకు కొనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో మేము వాళ్ళు కూడా నిరుపేదలు కాబట్టి చర్చించి వాళ్ళ మీద ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. కానీ భవిష్యత్తులో ఎవరు కూడా అటువంటివి కొనకండి. ఈ లేఅవుట్ కాలనీ 28 ఎకరాలతో 825 ప్లాట్లతో నిర్మించడం జరిగింది. మరి పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ ఈ కాలనీ నుంచి ప్రధాన రోడ్డుకి ఉన్నటువంటి 110 మీటర్లు రోడ్డు లింక్ లేదు. అసలు మేమేమన్నా పొరపాటు చేసామేమని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ రైతు వచ్చేసి ఇది నా సైట్లో నడుస్తున్నారు, ఇక్కడ నడవటానికి వీలేదని రెడ్డి సంజీవరావు గారు అబ్జెక్ట్ చేసిన మేరకు కాలనీ వాసులతో కలిపి నేను 8వ వార్డు కౌన్సిలర్ మేమంతా కలిపి ఆర్డీఓ వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ వారి ఎంఆర్ఓ గారు సకాలంలో స్పందించి సర్వే చేసి ఇది రైతు భూమి, ఇక్కడ దారి లేదని తెలిసిన మీదట మేమంతా కలిపి రామ్ కుమార్ గారి సహకారంతో ఎవరైతే ఈ రైతు ఉన్నారో రెడ్డి సంజీవరావు గారిని కలవడం జరిగింది, విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇన్ని కుటుంబాలు ఉండి మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేనేమీ చేయలేని, మీకు నేను స్వచ్ఛందంగా ఈ దారి 110 మీటర్లు ఏదైతే ఉందో ఆ దారి ఈ కాలనీ వాసులని ప్రజల తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. కనీసం బళ్ళు నడవలేని పరిస్థితిలో నాకు సొంత కోరిక చేత అవసరమైతే నేను ఒకవేళ మున్సిపాలిటీ తరఫున మీరేమైనా చేసుకుంటే మీరేమన్నా నేను అవసరమైతే కంట్రిబ్యూషన్ ఇస్తానని కూడా ముందుకొచ్చారు. ఆ విషయంలో కూడా పెద్ద మనసుతో ముందుకొచ్చినటువంటి ఆ సంజీవరావు గారికి బ్యాక్ బోన్గా ఉంటూ మాకు ఈ సహకారం చేసిన వారి బావగారైన రామ్ కుమార్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం బాలుర్రావు ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి చైతన్యరాజు. భారత మహిళా శిరోమణి అవార్డుకు ఎంపికైన కాసర లక్ష్మీ సరోజారెడ్డి, పివి వరలక్ష్మిలను సన్మానించిన మహిళా చైతన్య సమైక్య ప్రతినిధులు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు, 5 నిమిషాలు ఆలస్యమైన విద్యార్థులు వెనక్కి. శివారు బాట గంగారమ్మ లేఅవుట్ కాలనీ ప్రాంతంలో టీడీపీ నాయకులు చొరవతో ముగిసిన రహదారి వివాదం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.